Hello, Namaste. Welcome back to my channel, Anu Vlogs in USA. అందరూ నవరాత్రి బాగా జరుపుకొని దీపావళి పండగ కోసము ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారా? దీపావళికి మనం ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకుంటాము. సో ఈరోజైతే నేను ఒక సింపుల్ డిఐవై దియా హోల్డర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ యుఎస్లో హెలోవీన్, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. సో అందుకని ప్రతి స్టోర్లో అయితే మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి. సో నేను ఈ డిఐవైకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మైకేల్స్ అండ్ హాబీ లాబీ అనే క్రాఫ్ట్స్ స్టోర్లో తీసుకున్నాను. అక్కడైతే ఆల్మోస్ట్ స్టోర్ మొత్తము మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ డిఐవై కోసం అయితే నేను ఈ వుడెన్ ప్యానల్స్ తీసుకున్నాను. నాకు గోల్డ్ కలర్ బెల్స్ అయితే దొరకలేదు, హుక్స్ అయితే గోల్డ్ కలర్ ఉన్నాయి. అందుకని నేను ఈ గోల్డ్ కలర్ బెల్స్కి ఈ మెటాలిక్ ఫినిష్ స్ప్రే అయితే స్ప్రే చేసుకుంటున్నానండి. సో నేను ఎక్కువగా డిఐవైస్ చేస్తాను కాబట్టి ఈ బ్రషెస్ అండ్ ఈ కలర్స్ అన్నీ కూడా నాకైతే హ్యాండీగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి డాలర్ ట్రీ, మైకేల్స్ అని చెప్పాను కదా, అక్కడ హాబీ లాబీ వీటిల్లో అయితే ఈజీగా దొరుకుతాయి. సో ఇప్పుడైతే నేను ఈ బెల్స్ని బెల్స్కి ఈ మెటాలిక్ స్ప్రే అయితే స్ప్రే చేసేసుకొని కొంచెం సేపు నేను సన్ డ్రై చేసుకున్నాను. చాలా త్వరగానే ఇవి ఆరిపోతాయి. సో నెక్స్ట్ అయితే ఈ చిన్న చిన్న వుడెన్ ఫ్రేమ్స్ తీసుకొని వీటికి బార్డర్గా నేను రెడ్ అండ్ మధ్యలో ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. సో ఈ మెయిన్ డిఐవై డిజైన్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ సంధ్య అనే పేజ్ ఉందండి, తను చాలా మంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తారు, దానిలో నేను ఈ డిజైన్ నేను అక్కడ చూసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా రెడ్ అండ్ ఎల్లో వేసుకున్న తర్వాత మధ్యలో అయితే నేను సింపుల్ డిజైన్ వేసుకున్నాను, ఎందుకంటే ఈ బ్లాక్స్ చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి సింపుల్ డిజైన్ అయితేనే బాగుంటుంది. సో ఇట్లా నేను 4 తీసుకోవాలండి. సో మనం ఈ ప్రస్తుతం నేను చేసే డిఐవై కోసం అయితే 4 వుడెన్ బ్లాక్స్ పడతాయి. సో ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో నేను రెడ్ కలర్తో అయితే ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇలా డిజైన్ చేసేసుకున్న తర్వాత బార్డర్ అయితే నేను వైట్ కలర్తో వేసుకుంటున్నానండి. ఏ బార్డర్ అయినా కూడా మనకి వైట్ వేస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ వైట్ కలర్ కూడా సన్నగా బ్రష్తో మనము సైడ్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఈ డిజైన్ లుక్ ఇలా వచ్చిందండి.
సో టోటల్గా నేను 4 బ్లాక్స్ తీసుకున్నాను కాబట్టి 2 బ్లాక్స్ వచ్చి బేస్గా ఉంటుంది అండ్ 2 బ్లాక్స్ వచ్చి టాప్ పోర్షన్కి వస్తుంది. సో ఫైనల్గా మంచి షైనింగ్ లుక్ ఇవ్వటానికి నేను ఇక్కడైతే వుడ్ పాలిష్ అయితే స్ప్రే చేసుకుంటున్నాను. సో ఇలా స్ప్రే అయిపోయిన తర్వాత మనము ఫైనల్గా ఈ హుక్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఈ హుక్స్ ఏంటంటే స్క్రూ టైప్ ఉంటాయండి. సో అందుకని మనం కొంచెం ప్రెస్ చేసేసి తిప్పుతూ ఉంటే ఈజీగా అయితే ఈ వుడ్ లోపలికి వెళ్ళిపోతాయి. నేను ఆల్రెడీ స్ప్రే చేసి పెట్టుకున్న బెల్ట్స్ కూడా అయితే రెడీ అయిపోయాయి. ఇలా అయితే నేను ఫిక్స్ చేసేసుకున్నాను. సో 4 బ్లాక్స్లో 2 బ్లాక్స్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. సో ఈ కట్ చేసుకుని తర్వాత మనము ఏదైనా స్మూత్ చేసుకొని బేస్ ఈ గొరెల్లా గ్లూతో కానీ మనం అంటించేసుకొని ఒక 6 అవర్స్ మ్యాక్సిమం సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ ఇలాగే ఉంచేసాను. ఏదైనా సపోర్ట్ పెట్టి ఉంచేస్తే 2 అయితే ఈజీగా స్టిక్ అయిపోతాయి. సో ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి గొరెల్లా గ్లూ కానీ లేదంటే ఈ 600 అని ఉంటుందండి, అవైనా యూస్ చేసి మనం ఇట్లా స్టిక్ చేసేసుకోవచ్చు. ముందైతే ఇక్కడ మెయిన్ ప్రికాషన్ ఏంటంటే మనకి ఫస్ట్ అయితే ఈ వెనకాల ఉండే బ్లాక్ ఫస్ట్ గోడకు పెట్టుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే మనము ఇది స్టిక్ చేసుకోవాలి. అంటే ఎక్కడ దాకా మనకి వాల్కి స్టిక్ అవుతుందో అక్కడ వరకే మనం స్టిక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు బెల్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ బెల్ట్స్ నేను ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫిక్స్ చేసేసుకున్నాను. సో ఇవి నేను వాళ్ళకి అయితే డబల్ టేప్తో అయితే అంటించేసుకున్నానండి. బికాస్ ఇంత వెయిట్ ఏమీ మనం దీని మీద హోల్డ్ చేయం కాబట్టి డబల్ టేప్తో స్టిక్ చేసేసుకొని మాకు ఇలా డోర్కి 2 సైడ్స్ నేను ఇలా పెట్టేసుకున్నాను. లుక్ వైజ్ అయితే చాలా మంచి లుక్ వచ్చిందండి, ఆ కలర్ కాంబినేషన్ అవి కానీ. సో మీకు ఈ డిఐవై నచ్చిందా? నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి డిఐవై కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.